Each room, anybody? Thank you.
ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి? ఫైవ్ వెహికల్స్. టూ థర్టీ అంటే ఒక్కొక్క వెహికల్ ఐదు కొంటుంది. అది ఎటుపోతుంది ఏంటంటే కొనినా వేరే కదా పేమెంట్ వచ్చారు సార్. నీ దాని ప్రకారం నేను ఎప్పుడు ఏ వెహికల్ ఏ దానికి వాళ్ళు ఎవరు డిసిషన్ చూపెట్టారు. రూట్ ప్లాన్ ఓడిపోయినాక రిజైన్ చేసి ఈ పబ్లిక్లో వెళ్తున్నాను. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ అబౌట్ మెడికల్ కాలేజ్. మీరు కూడా ఒక డాక్టర్స్ డాక్టర్స్ లాగా ఉండాలి. కడపోయి వడ్డీ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటే మన డిగ్నిటీకి విలువ. మరి ఇంకొక అపాయింట్ చేస్తాను నేను. నేను టీఆఫ్కి వచ్చినాను. ఇప్పుడు మన టీఆఫ్ మొత్తం నడిచేదే అంతా ఆన్లైన్ సిస్టమ్ ఎవ్రీథింగ్. డాటా ఎంట్రీ ఆపరేటర్ మెటర్నిటీ లీవ్ లేకపోతే ఇంకొకరు పెట్టాలి అందులో. ఎవరి కంట్రోల్ అండి? ఇన్ఫామ్ చేశారు డిఎంఎడ్ వచ్చాక మరి ఇంట్లో ప్రాబ్లం ఉంది ఇన్ఫామ్ అండి. మీరు లెటర్ రాసి ఇప్పుడు నేను వచ్చిన ఇక్కడ కూర్చున్నా ఇంకా మీద పడుతున్నారు. ఏం చేయమంటారు సార్? లేరు ఉన్నదంతా మేము ఉన్నాం మా ఉన్నంత మా తెలివి చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ కూడా పెట్టుకోరా మా ఆగ్రహం కోసం ఇంకో పెట్టుకొని అవుట్సోర్సింగ్ వాటికి కూడా ఇవ్వనిసి ఇల్లమ్మా వాళ్ళ వాళ్ళకి ఇస్తారు కానీ వీళ్ళకైతే ఇవ్వరా. ఇక్కడైతే మనిషి ఉండాలి కదా. మరి ఉండాలంటలేనమ్మా తీసుకోవాలన్నా మీ మనవతం లేదా ఇక్కడ పని అడవాలి కదా అంటున్నా. తీసుకోవాలి అనట్లేదు. ఇక్కడ ఎవరైతే ఉండాలి కదా. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెట్టి ఏందమ్మా జగిత్యాల జిల్లా కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక మెడికల్ హబ్గా మారబోతా ఉన్నది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం నిజంగా హర్షణీయం. దేశంలో ఎక్కడ లేని విధంగా టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ జగిత్యాలకు ఇవ్వడం, దీంట్లో మొత్తం కూడా అత్యాధునిక పరికరాలు ఉండడం జరిగింది. ఇప్పుడే మెడికల్ కాలేజ్ టెంపరీగా ఏదైతే ఫస్ట్ బ్యాచ్ కోసం ఇప్పుడు వచ్చే జూలై ఆగస్టులో అంటే ఇంకొక ఆరు నెలల్లో 4 నుంచి 5 నెలల్లో వచ్చే విద్యార్థుల కోసం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొన్ననే ఢిల్లీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్ మొత్తం కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. వారు ఇక్కడి వసతులు కావచ్చు స్టాఫ్ కావచ్చు అన్నీ కూడా ఎగ్జామ్ చేసి సంతృప్తి వ్యక్తం చేసిపోయారు. మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్ ఒక 1 to 1.5 మంత్లో ఉంటుంది. అప్పటి వరకు ఈ మిగతా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారు మన జిల్లా మంత్రి గారు మేమందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాం. నన్ను కూడా గౌరవ మంత్రి వారు ఆదేశించడం తరచుగా వెళ్ళి ఇవన్నీ కూడా పరిశీలించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. మొన్న ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు కూడా వచ్చి ఆయన పరిశీలించలేదు. నేను కూడా ఇప్పటి నుండి తరచుగా వచ్చి పరిశీలించి మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రెస్టేజ్గా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజల ఆకాంక్ష ఉంటుంది. మెడికల్ కాలేజ్ ద్వారా ఒకటి విద్యార్థులు వస్తారు, విద్యార్థులు ఎక్కువ రావడం వల్ల ఎక్కువ మంది ప్రజలకు డాక్టర్స్ తయారవుతారు రేపటి నాడు. అదనంగా దానితో పాటుగా ఈ విద్యార్థులు చదువు నేర్చుకోవడానికి హాస్పిటల్ అవసరం ఉంటుంది ప్రాక్టికల్గా. కాబట్టి మామూలు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అలా ఉండేది, ఇవాళ 500 పడకల హాస్పిటల్ వస్తుంది. అంటే పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా పట్టణం అభివృద్ధిలోకి
ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకనే మౌలిక వసతులు ఇంకా పెంచడానికి మార్కెట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, గ్రేవ్యార్డ్స్ కావచ్చు, మన టౌన్ హాల్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ప్రజల సహకారం కూడా ఉండాలి, ఎందుకంటే పట్టణం చాలా వేగంగా పెరగబోతున్నాం. చుట్టుపక్కల గ్రామాలు కూడా, దగ్గరున్న 6-7 గ్రామాలు కూడా చాలా వేగంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ అతి త్వరలోనే నేను అనుకుంటా వితిన్ 3 మంత్స్లో ఫైనల్ చేస్తాం. ఫస్ట్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ వచ్చే దాంతో జగిత్యాల పట్టణం ఉంటుంది. ఎందుకంటే చాలా వర్కౌట్ చేసాం గౌరవ కలెక్టర్ గారు, మేమందరం కూడా. ఇదివరకే పాత పట్టణంలోని 80% దానికి ఒక విధి విధానాలు రూపొందించినాం, 126 సర్వే నెంబర్లు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రేపటి నాడు రేడియల్ రోడ్స్ కావచ్చు, ఉన్న రోడ్స్ ఉన్నాయి కూడగొట్టుకుంటా పోం, కానీ కొత్త వాళ్ళు కట్టే వాళ్ళు కొంత వెనక్కి జరిగి కట్టే విధంగా కూడా విధి విధానాలు అన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక 10-15 రోజులలో డ్రాఫ్ట్ ప్రపోజల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 60 రోజులు ప్రజల నుంచి ఏమైనా సలహాలు, ఆబ్జెక్షన్స్ ఇట్లా వద్దు అంటే కూడా స్వీకరిస్తారు పబ్లిక్ పోర్టల్లో పెట్టి. అప్పుడు ఈ 10-20 రోజులు ఇది, అది 60 రోజులు, అంటే 75 రోజులు, మ్యాక్సిమం 90 రోజులు. 3 నెలల్లో జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం కూడా ఒక పక్క ప్రణాళికతోటి ఒక 20 సంవత్సరాల వరకు ఒక మంచిగా అయ్యే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఆ మాస్టర్ ప్లాన్ సరిగా లేక చాలా అస్తవ్యస్తంగా తయారైంది. దాదాపు 4,000 ఇండ్లు, ఇక్కడ ఉన్నాయి 23,000 ఇండ్లు, అలా 4,000 ఇండ్లు పర్మిషన్ లేక కట్టుకున్నారు. ఓ తవ్వలేదు, మోరు పోయేందుకు తవ్వలేదు, నల్ల పైపు వేద్దామంటే జాగలేదు, కరెంటు స్తంభం అయితే జాగలేదు, ఓ ఆటో పోరాదు, ఓ ట్రాక్టర్ రాదు, ఆ పరిస్థితిలో ఉన్నది. ఇక ముందైనా కట్టేది ఒక పద్ధతి ప్రకారం కట్టే విధంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఈ మెడికల్ కాలేజ్ అనేది ఈ జగిత్యాల జిల్లాకే ఒక తలమానికం అవుతుంది. కేసీఆర్ గారి నేతృత్వంలో జిల్లా అయింది, ప్లస్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ రెండింటి వల్ల ఇది ఒక పెద్ద మెడికల్ హబ్గా మారబోతుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం టీ హబ్ అంటే 27 మండలాల నుంచి కూడా వివిధ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జగిత్యాల పట్టణం నుంచి ఎలాంటి రక్త పరీక్షలు కావాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తే 5 కార్లు అరేంజ్ చేసాం. 2 గంటల వరకు ఇక్కడ తీసుకొస్తారు మొత్తం అత్యాధునిక మిషన్స్, వాటిల్లో పరీక్షలు చేసి రిపోర్ట్ ఆన్లైన్లో ఇస్తారు. మొన్న నాకు కరోనా వస్తే రక్త పరీక్ష పరీక్షలు పంపినాం, అదే రక్త పరీక్షలు పంపినాం, పంపిస్తే చేసేసి నా ఫోన్కు మెసేజ్ పెట్టేసాం. ఆ సిస్టమే ఇక్కడ ఉంటుంది అందరికి కూడా. నేను ఎమ్మెల్యేలు కావచ్చు, సామాన్య పౌరుడు కావచ్చు, సామాన్య పౌరుడైనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, పైన వైరాగ్య ల్యాబ్ అక్కడ కూడా అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్స్ వస్తాయి. దీనికి సంబంధిత డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇస్తారు. రేపటి నాడు రేడియాలజీ ర్యాబ్ కూడా రాబోతుంది. రేడియాలజీ అంటే ఎక్స్రే, అంతా డిజిటల్ ఎక్స్రే ఇయ్యాలి. రేపు తీయగానే టెక్నీషియన్ రిపోర్ట్ డాక్టర్ పంపిస్తే డాక్టర్ ఆన్లైన్లో రిపోర్ట్ ఇచ్చేస్తాడు, మన పేషెంట్కి తెలుస్తుంది, ఆన్లైన్లోనే ఎక్స్రే వేయబడతారు. మనం ఎక్కడంటే అక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మన ఫోన్లో ఉంటుంది. అట్లనే ఇంకా రేపటి నాడు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ఇవన్నీ కూడా ఉచితంగా ప్రజలకు అందజేసే ఆలోచన మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనికి ప్రజలందరి సహకారం కూడా ఎక్కడికక్కడ కూడా అవసరం. అదేవిధంగా మా వైద్యాధికారులు వాళ్ళందరూ కూడా వారి మధ్య పనిచేస్తున్నారు. ఈరోజు ఈ పరిశీలన వచ్చిన సందర్భంలో నా వెంట ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాకు, మిగతా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా